వార్తలు సమర్పిస్తున్న పెట్టుబడి రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట. రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రక్కన మెదక్. కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999. ఎంఆర్పిఎస్ 29వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిక జన్మదినాన్ని పురస్కరించుకుని ఎంఆర్పిఎస్ నాయకులు ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. మెదక్ పట్టణంలోని ఐబీ అతిథి గృహం నుండి ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు బయలుదేరి మెదక్ మున్సిపల్ కార్యాలయం వరకు డప్పు చప్పులతో ర్యాలీతో మున్సిపల్ ర్యాలీ సాగింది. మెదక్లో ఏదైతే స్థానిక ఉన్నటువంటి మున్సిపల్ దుకాణాలు 45 సంవత్సరాల ఒక వర్గానే అక్రమంగా అనుభవించినటువంటి పరిస్థితి ఇలా మెదక్లో ఉంది. ఉమ్మడి జిల్లాలో ఎక్కడ కూడా సంగారెడ్డి సిద్దిపేటలో 2వ సారి నోటిఫికేషన్ వేసి నిరుద్యోగులకు కేటాయించినటువంటి పరిస్థితి ఇలా ఉమ్మడి జిల్లాలో ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీ నిరుద్యోగులకు ఏదైతే ఉన్నారో ఉన్నంత చదువులు చదివి వారు ఏ ఆర్థిక సమస్యలు లేకుండా ప్రభుత్వం ద్వారా ఏ సాయం పొందలేని వారు నిస్సాయంగా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ నిరుద్యోగులు ఉన్నంత చదువులు చదివి ఖాళీగా ఉన్నారో ప్రభుత్వం కోరినప్పుడు కూడా జాబులు లేకుండా స్థానికంగా ప్రజలు అనామకంగా జీవిస్తున్నటువంటి నిరుద్యోగులకు తక్షణమే వ్యాపార నిమిత్తం కొరకు మున్సిపాలిటీ దుకాణాలు నిరుద్యోగులకు కేటాయించాలని చెప్పి పదే పదే డిమాండ్ చేసినప్పటికీ కూడా ఇలా పాలక వర్గం పక్కదారి పట్టిస్తుంది. ఇలా కుట్టిపడిపోయినటువంటి పాలనను పరిపాలనను బాధ్యతగా వహిస్తున్నటువంటి మున్సిపల్ చైర్మన్ గారు నైతిక బాధ్యత కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు ఏదైతే బాధ్యతరహితంగా చేస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఆయన విధులకు అనర్హుడు. ఆయన కూడా ఇక్కడి నుంచి తప్పుకోవాలి, లేదంటే ఆయన కూడా వేరే మున్సిపాలిటీ కూడా పోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మున్సిపాలిటీలో ఉన్నటువంటి కమిషనర్ కానీ ఒక రిజిస్ట్రేట్ హోదా ఉన్నటువంటి కమిషనరే వాళ్ళ కింది స్థాయి ఆఫీసర్లు కానీ ఇలా ఎవరు కూడా వినే పరిస్థితి లేదు. కాబట్టి కూడా మున్సిపాలిటీలో ఉన్నటువంటి పరిపాలన కూడా మున్సిపల్ కమిషనర్ కానీ మున్సిపల్ చైర్మన్ గారు కూడా అనర్హులు, అర్హత లేదు. కాబట్టి వాళ్ళిద్దరు కూడా రాజీనామా చేసి కొత్త వారికి అవకాశం ఇస్తే కొత్త వారికి కూడా నెక్స్ట్ 2వ విడతగా ఎస్సీ ఎస్టీ బీసీ నిరుద్యోగులకు ఉత్తరాలు దక్కే అవకాశం ఉన్నదని చెప్పి ఆశాభావంతో మెదక్ స్థానిక నిరుద్యోగులు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి తక్షణమే అన్నిటి కోణాల్లో విశ్లేషించి అర్థం చేసుకొని ముమ్మాటికి నిజానికి మున్సిపల్ చైర్మన్ గారు రాజీనామా ప్రకటించాలి రేపే నేడే. ఎందుకంటే ఆయనను పరిపాలించే అర్హత లేదు. ఆయన వచ్చిందే మున్సిపాలిటీ పరిపాలించడానికే, చైర్మన్ అయ్యేందుకే. ఇలా మున్సిపాలిటీ దుకాణాలు అలా బినామీలను కొమ్ము కాస్త కాపాడడానికి వచ్చింది కాబట్టి స్పష్టంగా అర్థమైంది. మా మాట వినమించుకోలేదు, ప్రజా సంఘాల మాటని వినమించుకోలేడు, నిరుద్యోగుల మాటని వినమించుకోలేడు. కేవలం వారు చెప్పినటువంటి కమిషన్లు కట్టుబడి వాళ్ళని కాపాడుతుండే పదే పదే మున్సిపల్ చైర్మన్ కమిషనర్ ఇద్దరు కలిసి కింది స్థాయి సిబ్బంది కలిసి కుమ్ములాటతోని ఇలా కమిషన్ల కత్తులతో ఇలా మున్సిపాల్ బినామీ షాపులను కాపాడుతున్నారు. 45 సంవత్సరాల నుంచి నిబంధనలు విరుద్ధంగా జీవోలకు విరుద్ధంగా పరిపాలన ఇలా సాగుతుంది. ఆ పరిపాలనలో ముఖ్యాంశము ఈ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న షాపులకే నిదర్శనం అని చెప్పేసి స్పష్టంగా అర్థమైంది. స్థానిక ప్రజలను ఊరుకునే పరిస్థితి లేదు. మెదక్ జిల్లా అభివృద్ధిలో భాగంగా ఈ అభివృద్ధి మెదక్ జిల్లాల అభివృద్ధిలో భాగంగా స్థానిక అభివృద్ధి భాగంగా కూడా ఈ స్థానిక ఉన్నటువంటి మున్సిపల్ దుకాణాల యొక్క భాగంగా అని చెప్పేసి అర్థమైంది. కాబట్టి నైతిక బాధ్యత వహించి మున్సిపల్ కమిషనర్ చైర్మన్ గారు తక్షణమే మా డిమాండ్ వరకు ఆయన రాజీనామా చేసి స్వచ్ఛందంగా తప్పుకోవాలి. కొత్త వారు ఇస్తే కొత్త వరకు నిరుద్యోగులకు ఎస్ఎస్టీ బీసీ నిరుద్యోగులకు వ్యాపార నిమిత్తం కోసం షాపులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాము. వారి కొత్త వారు వస్తే మాకు ఇస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము.